హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చూడబోతుంది, ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్కి వెళ్ళడానికి 2022లో ఎంత ఛాన్సెస్ ఉందో మొత్తం డీటెయిల్గా వీడియోలు చెప్పబోతాను. దాని అలా వీడియోని స్కిప్ చేయకుండా ఫ్లో చూడండి, అప్పుడే మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఎస్ఆర్హెచ్కి వచ్చి ప్లే ఆఫ్కి వెళ్ళడానికి ఎంత ఛాన్సెస్ ఉందంటే హై ఛాన్సెస్ ఉంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ అనేది 6 మ్యాచ్లు ఆడింది, 6లో 4 కంఫర్టబుల్గా బ్యాక్ టు బ్యాక్ అనేది గెలిచింది. అది అందరికీ తెలిసిందే. ఎస్ఆర్హెచ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీలో ఉన్నారు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలిచింది కదా, దానివల్ల అందరూ హ్యాపీలో ఉన్నారు. ఓకే బ్రో, ఇప్పుడు చెప్పండి బ్రో, ఫస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళడానికి ఎంత ఛాన్సెస్ ఉంది? ప్లే ఆఫ్కి వెళ్ళడానికి 99% అనేది ఛాన్సెస్ ఉందండి, నేను చెప్తున్నాను కదా. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇప్పటికీ 6లో 4 గెలిచేశారు, ఇంకా జస్ట్ ఒక 4 మ్యాచ్లు ఎలానో కిందో పైన పడి గెలిచేస్తే అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ అనేది ఒక కంఫర్టబుల్ పొజిషన్లో అనేది ఉంటారు. ఒక 14 or 16 points ఉంటే చాలు ప్లే ఆఫ్కి వెళ్ళడానికి. నన్ను అడిగినది మాత్రం 16 points కావాలంటే మనం వచ్చి 8 మ్యాచ్లు కావాలి. ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ అనేది 4 మ్యాచ్లు గెలిచేసింది, కాబట్టి ఇంకా జస్ట్ 4 మ్యాచ్లు ఎలానో ఇంకా ఉండేది. ఎన్ని మ్యాచెస్ అయితే ఇంకా ఎస్ఆర్హెచ్కి అనేది 8 మ్యాచ్లు ఉంది, 8లో 4 ఎట్టన రన్ రేట్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి అనేది మంచి విన్నింగ్ నాక్తో ఉన్నారు, జస్ట్ 2 లాస్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ విన్ ఉంది, నెక్స్ట్ వచ్చి ఆర్సీబీతో మ్యాచ్ ఉంది. అఫ్కోర్స్ అది పెద్ద విషయం కాదు, ఆర్సీబీతో గెలిస్తే ఇంకా ఎస్ఆర్హెచ్కి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, అదేకాకుండా పాయింట్స్ టేబుల్ అనేది చాలా పైకి వెళ్తారు. ఓకేనా, అఫ్కోర్స్ వెయిట్ అండ్ వాచ్. ఎస్ఆర్హెచ్ గురించి అప్డేట్స్ ఇంకా కావాలంటే మర్చిపోండి, కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, అదేకాకుండా సబ్స్క్రైబ్ చేసేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. ఓకేనా, అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్కి అనేది ఫుల్ ఛాన్స్ అండి ప్లే ఆఫ్కి వెళ్ళడానికి. ఎందుకు అలా చెప్తున్నానంటే, 4 మ్యాచ్లు గెలిచినారు, జస్ట్ 6 మ్యాచ్లు 4 గెలిచినారు, 2 మాత్రం ఓడిపోయినారు. కొన్ని చాలా టీమ్స్ వచ్చి ముంబై అనేది ఇంకా విన్నింగే స్టార్ట్ చేయలేదు, బట్ దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లే. ఓకే ఫ్రెండ్స్, అంతే వీడియో నచ్చింది లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసి, అప్పుడు నేను వీడియోస్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యూ గైస్ మీటిన్ నెక్స్ట్ వీడియో. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ అనేది ప్లే ఆఫ్కి వెళ్ళడానికి ఎంత ఛాన్సెస్ ఉందో దాన్ని నేను తెలుసుకుంటాను. అంటిల్ దాన్, సైనింగ్ ఆఫ్ అబి ఫ్యామిలీ.